మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. బీఆర్ఎస్ సంక్షేమ పాలనలో నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తండోపతండాలుగా నా ఎన్నికల ప్రచారానికి రావడం జరుగుతూ ఉంది. ప్రజలు ఎందుకంటే గత 6.5 సంవత్సరాల నుంచి వాళ్ళకు మంచినీళ్ళ వ్యవస్థ కానీ సదుపాయాలు కానీ మౌలిక సదుపాయాలు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్స్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. కాబట్టి ప్రజలు ఒక మంచి స్పందనతోటి ఒక మంచి ఆలోచనతోటి కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార భాగంలో రావడం జరిగింది. వాళ్ళు ఆమోదం తెలియజేస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు, 100% సక్సెస్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో నేను కోరుకుంటా ఉన్నా. తప్పకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, జరుగుతూ ఉంది, ఇంకా చేస్తామని చెప్పి ఇంకా హామీలు ఇస్తూ ఉన్నాం. అది ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఏవైతే చేస్తామని చెప్పడమో కేసీఆర్ గారు 15వ తారీఖు నాడు ఇచ్చిన మేనిఫెస్టో విషయంలో ప్రజలు కూడా చాలా ఆమోదంగా మా ఇంటికి మాకు న్యాయం జరుగుతుంది, అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నాడు, ఇంకా చేస్తా అంటున్నాడు. కాబట్టి కేసీఆర్ నమ్మి మేము తప్పకుండా ఓటు వేస్తామని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు.